దీపం శివం శివం మహుగార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం శంకరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దశి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరి మంత్ర మార్షం మహర్ష వర్ష ప్రవేశం సుశీర్షం నమో హరాయ చ స్వరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం దం దం దడం దం దడం దం దడం దం దడ ఢక్కాది నాదనవతాండవాడంబరం దిమ్మిదగదిమ్మిదిమ్మిదిమ్మిదిమ్మి సంగీత సాహిత్య సుమకమలబంబరం ఓంకార క్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాధ్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అథర్వ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం బకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందరంగం మహాటాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలద్భుగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం రాష్ట్ర సుందరం సోమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం వామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీకేదారలింగేశ్వరం లింగాత్మకం జ్యోతిర్లింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం అనాది అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాది అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీశాయ చ శర్వాయ చ సర్వాయ చ ప్రాభవ విత్రం ప్రే
మహాశివరాత్రి పర్వదిన వేడుకలు మాబునార్ పట్టణంలో ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం వీరన్నపేట వద్ద ఉన్న పెద్ద శివాలయం వద్ద ఉన్నాం. మాబునార్ పట్టణంలోనే అతిపెద్ద శివాలయం ఇక్కడ ఉంది. నాగబంధంతో కూడిన ఇక్కడ శివుడు ప్రతిష్ఠింపబడంతో భక్తులు ఉదయం నుంచే ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని స్వామివారికి అభిషేకాలు ఇతరత్ర పూజలు నిర్వహించి స్వామివారిని వేడుకుంటాం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆలయానికి సంబంధించిన పూజారి మన వద్ద ఉన్నారు. ఇవాళ మహాశివరాత్రి ప్రత్యేకత ఏమిటి, ఇవాళ భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది, ఏ పూజలు నిర్వహించారనే విషయాలు అడిగి తెలుసుకోవడానికి ఆయన మనతో పాటు ఉన్నారు. సార్, ముందుగా మీకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మా ఛానల్ తరఫున. థ్యాంక్ యూ అండి. సార్, ఒకటి అంటే మహాశివరాత్రి పర్వదిన వేడుకలు మౌనార్ పట్టణంలో మన పెద్ద శివాలయాలనే అత్యంత ఘనంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం అంటే కొంత వందల ఏళ్ళ నాటి నుంచి ఈ శివాలయం ఉంది. ఈ శివాలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే నాగబంధంతో కూడిన శివాలయం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేస్తుంటారు. ఈరోజు జరిగిన మనకు విశేష పూజలు ఏమిటి, ఎప్పటి నుండి ఈ పూజలు ప్రారంభమని ఈ కార్యక్రమాల గురించి వివరించారు. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మహాశివరాత్రి అండి, భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా భావిస్తారు. ఎందుకంటే ఈరోజు శివుని దర్శించుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసము. సోమవారం శివరాత్రి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి శివరాత్రి ఈరోజు ఈ సంవత్సరం మనకు లభించింది. ఒకసారి బ్రహ్మ విష్ణులు తమలో తమ విభేదించుకుంటే శివుడు లింగాకరణ ఉద్భవించిన రోజే ఈ మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని మన మైబున పట్టణంలో అతి పురాతనమైన పెద్ద శివాలయంలో ఉదయము 5 గంటలకెళ్ళి స్వామివారి అభిషేకాలు దర్శనం జరుగుతున్నాయి. సాయంత్రం 5:30కు మహామంగళారతి ఉంటుంది. ఆ తర్వాత స్వామివారికి నందివాన సేవ గ్రామోత్సవం ఉంటుంది. ఆ తర్వాత 10:30 లింగోద్భవ మహాన్యాసపురక రుద్ర నమక చమకాలతో అభిషేకం చేస్తాం. తర్వాత స్వామివారికి మహామంగళారతి మంత్రపుష్పం, ఆ తర్వాత స్వామివారికి కళ్యాణం జరుగుతుంటుంది. ఇది మైబునగర్లో అతి ప్రాచీనమైన పెద్ద శివాలయం అండి. స్వామి ఇక్కడ నాగబంధంతో కూడిన పరమశివుడు సాక్షాత్ ఇక్కడ మనకు కొలువుదీరి ఉన్నాడని, ఇక్కడ పూజిస్తే తప్పకుండా భక్తుల కోరికలు నెరవేరుతాయనే ప్రగాఢ విశ్వాసం మన పాలమూరు పట్టణ భక్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఉంది. స్వామి, ఇక్కడ నాగబంధం విశేషం ఏమిటో ఒక భక్తులకు తెలియజేయండి. సార్, ఇక్కడ శివలింగం పైన నాగబంధ యంత్రం ఉంటుంది. ఆ యంత్రం ఉండటం వల్ల స్వామివారికి ఆలయ గర్భగోపురం లేదు. ఇక్కడ స్వామిని పూజించుకుంటే మనకు సర్పదోషాలు కానీ రావుకేతు దోషాలు కానీ తొలగిపోయి మనకు స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. కాళహస్తికి వెళ్ళి అక్కడ చేయలేని వారు ఇక్కడ మన శివాలయంలో దర్శించుకుంటే ఆ యొక్క ఫలితం మనకు లభిస్తుంది అన్నమాట. ఇక్కడికి ఇప్పటికీ సర్పరాజు కూడా తిరుగుతుంటుంది. అది మనం లేని సమయంలో వచ్చి స్వామివారిని సేవించి ఉంటుందని భక్తుల విశ్వాసము. దానికి నిదర్శనంగా అప్పుడప్పుడు స్వామి ఆ నాగపాము యొక్క పూస మనకు కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇది శివాలయం ప్రత్యేకత. ఈరోజు తెల్లవారుజామున నుండి మనకు లింగోద్భవం నుంచి ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి కదా, ఇవాళ సాయంత్రం వరకు జరిగే పూజాక్రమాన్ని వివరించండి. సార్, ఈ మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు దర్శనం జరుగుతున్నాయి. సాయంత్రం 5:30కి ప్రతి సోమవారం స్వామికి మహామంగళం ఉంటుంది. ఆ విధంగా ఈరోజు సోమవారం కూడా స్వామికి మహామంగళం ఇస్తాము. ఆ తర్వాత స్వామివారికి 7 గంటలకు నందివాహన సేవ గ్రామోత్సవం ఉంటుంది. ఆ తర్వాత లింగోద్భవ మహాపూజ సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, తర్వాత మహామంగళారతి మంత్రపుష్పాలు ఉంటాయి. ఆ భాగంలోనే స్వామివారి కళ్యాణం కూడా ఉంటుంది. రేపు ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా? రేపు కార్యక్రమాలు ఏమి ఉండవు సార్, ఈ ఒక్క రోజే ఉంటుంది. భక్తులు రాత్రంతా స్వామివారి జాగరణ చేసుకుని స్వామివారిని సేవించి తరిస్తూ ఉంటారు. భక్తులు అంటే శివరాత్రి అంటేనే జాగరణకు ఒక ప్రత్యేకత ఉంది. జాగరణ చేస్తేనే పరిపూర్ణమైన ఫలితం లభిస్తుందనే విశ్వాసం మనకుంది. భక్తుల జాగరణ కోసం ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు నైట్? సార్, ఉపవాసము, ఉప అంటే దగ్గర, వాసం అంటే నివాసించడం. అలా కాబట్టి ఉపవాసం అంటే స్వామివారి దగ్గర ఉండడం అని అర్థం అన్నమాట. ఆ సందర్భంగానే రాత్రి స్వామివారికి యొక్క అఖండ భజన ఉంటుంది, మరియు స్వామివారికి రుద్రాభిషేకాలు జరుగుతుంటాయి. కాబట్టి భక్తులు అవి చూసి ఆ మంత్రజపాన్ని ఓం నమ శివ పంచాక్షరం జపిస్తూ స్వామివారి సేవలు ఉంది తరిస్తుంటారు. ఇది ఆలయ పూజారి యొక్క అభిప్రాయం. మనం పెద్ద శివాలయంలో ఉదయం 5 గంటల నుంచే స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఇవాళంతా స్వామివారి పూజా కార్యక్రమాలు నైట్ వరకు కొనసాగుతాయని, అంటే నైట్ రుద్రాభిషేకాలు ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయని, దాంతోపాటుగా ఇక్కడ జాగరణ చేయడానికి వచ్చే భక్తులకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామని, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని రకాల వసతులు ఇక్కడ కల్పించామని స్వామి చెప్తూనే ఉన్నారు. ఇంకోటి ఈ నాగబంధంతో కూడిన శివాలయంలో కోరిన మొక్కులు తీరుతాయని, శ్రీకాళహస్తిలో పూజలు చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో, ఇక్కడ శివుని దర్శించుకొని పూజలు చేస్తే అలాంటి ఫలితాలే లభిస్తాయని ఇంకా మనకు ఇప్పటివరకు అర్చకులు చెప్పడం మనం చూసాం. ఇది పెద్ద శివాలయం వద్ద పరిస్థితి. కెమెరామెన్ అశోక్ కుమార్తో పసుపుల శ్రీనివాస్, S9 న్యూస్, మాబునార్.